మీరు చూస్తున్నారు రైతన్న తోడుగా. ఈరోజు మనం చూస్తున్నట్టయితే మనం చెక్క గాను గురించి అయితే మాత్రం ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాం. అంత ముందు కూడా మనం సుబ్బారావు గారితో మరియు నగరం మాస్టర్తో ఈ చెక్క గాను గురించి అయితే వీడియో చేసాం. అలాగే ఇప్పుడు నేటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, మనం తీసుకునే ఆహారంలో ప్రధానమైనది నూనె. ఈ నూనె ఎలా తయారు చేస్తారు, ఆటిలో ఎలాంటి రకాలు ఉంటాయి, కెమికల్స్ ఏంటి, లేకపోతే ఈ చెక్క గానుగతో తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి మంచి విటమిన్స్, ప్రోటీన్స్ ఎలాంటి అందుకోవచ్చు అనేది అయితే మాత్రం ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. మన ఛానల్ చూస్తున్నారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్న తోడుగా. అలా అలాగే మనతో పాటు నగరం మాస్టరు మరియు అలాగే సుబ్బారావు గారు ఉన్నారు. వాళ్ళ మాటల్లో మనం అయితే మాత్రం తెలుసుకుంది ఈ రంగంలో మీరు ఎందుకు అడుగు పెట్టాల్సి వచ్చింది. మీరు మనకి వాడే ఆహారంలో ఆయిల్స్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంది. ఓకే, గింజ రేటు ఒక రకంగా ఉంటే ఆయిల్ రేటు దానికి సమానంగా ఒక కేజీ సమానంగా ఉంది. ఓకే, కేజీకి కేజీ ఆయిల్ రాదు. ఓకే, మరి అసలు ఆ ఆయిల్ ఎట్లా ఇస్తున్నారు? ఎస్, కంపెనీ నుంచి మనకు రావాలంటే మినిమం 4 చేతులు మారాలి. అవును, తలకు ఎంతో కొంత ఉండాలి. అవును, అప్పుడు అక్కడ ఎంత ఎంత తయారవుతుంది, గింజ రేట్ ఎంత అంటే అది ఎంత కెమికల్ అనేది మనకు అర్థమైపోయింది. దీని మీద మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మాకు దీని మీద అవగాహన ఉంది కాబట్టి మేము ఈ చెక్క గానుగ పెట్టలేము అన్నాం. ఐరన్ గానుగ అయితే వేడి వచ్చి దాంట్లో ఉండే విటమిన్స్ హార్మోన్స్ అన్ని చచ్చిపోతాయి, ఆయిల్ కొంచెం పల్చి వచ్చేసింది, దాంట్లో అంత ఇదేం కాదు. ఇది వచ్చేదంటే చెక్క గుండెత్తి హార్మోన్స్ అని ఉంటే స్లోగా తిరిగింది మిషన్. ఓకే, అది స్పీడ్గా తిరిగింది. ఐరన్లో స్పీడ్గా తిరిగినప్పుడు హీట్ ఎక్కువ వచ్చింది, మనం చేయట ప్రెస్ చేసాం కూడా స్లో చేస్తే ఎంతసేపు చేసినా వెయిట్ రాదు, ఎక్కువ స్పీడ్ చేస్తే వెయిట్ వచ్చింది. సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్లో జరుగుతుంది. ఓకే, దీంట్లో ఆయిల్ చిక్కదనం ఉంటాం కాబట్టి అది 2 స్పూన్లు వేసి ఇది 1 స్పూన్ వేసినా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు బయట ఆ నూనెకి ఈ నూనెకి డిఫరెన్స్ కొద్దిగా తేడాలు ఉంటాయి. దీంట్లో అదే వాడకం వచ్చేసరికి ఏంటంటే డబుల్ తేడా వచ్చింది, 5 కేజీ నూనె 2 కేజీల నూనె 1 కేజీ నూనె సరిపోతుంది. ఓకే, నేను ఇది రేటు ఎక్కువ అనుకున్నా కానీ అటు వాడకలు వచ్చేసరికి కంపారిజ్ అయిపోయి ఇదే ఎక్కువగా మన సౌకర్యం అనిపించింది. ఓకే, అంటే టౌన్లకి నేను కొంచెం తక్కువగా అమ్ముతుంటా, ఎందుకంటే మన పల్లెటూళ్ళు అది లేదు కాబట్టి మనకి ఈ బెనిఫిట్ ఉంది కాబట్టి మేము తక్కువగా అమ్ముకోవాలి. ఓకే, మీరు ఇప్పుడు ఏ రకాల నూనె వేస్తారు? వేరుశనగ నూనె వేస్తాము, కొబ్బరి వేస్తాము, ఓకే, నువ్వుల పప్పు నూనె వేస్తాము, పచ్చళ్ళకి సన్ఫ్లవర్ వాడుతుంటాము. ఓకే, ఈ సన్ఫ్లవర్ అనేది తక్కువ వాడుతుంటాం మేము. ఓకే, అంటే శనగ కొబ్బరి ఎక్కువ వాడుతుంటాం. ఓకే, ఇప్పుడు అంటే సన్ఫ్లవర్ అనేది ఇప్పుడు మరి మీ ఏరియాలో మన ఏరియాలో పండదు కాబట్టి మరి ఎలా మీరు తీసుకో? హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకొస్తారు. ఓకే, అది బొంబాయి నుంచి వచ్చిందంట. ఓకే, వాళ్ళ నుంచి మనం కొద్దిగా అప్పుడప్పుడు తీసుకుంటాం. మీరు సన్ఫ్లవర్ కూడా ఆయిల్ కూడా అయితే తీసుకో. ఇప్పుడు ఈ మిషన్ ఏ ఆయిల్ అయితే తీసుకోవచ్చు దీని ద్వారా? దీని ద్వారా వేరుశనగ కొబ్బరి నువ్వులు మళ్ళీ నల్ల నువ్వులు, ఓకే, తెల్ల నువ్వులు, ఓకే, సన్ఫ్లవరు, కుసుమ, బాదం, ఓకే, ఆవ నూనె. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు చెక్క గానుగనే అయితే అంటున్నాం కదా దీన్ని. ఇప్పుడు చెక్క గానుగ అంటే మనం పూర్వం చూసినట్లయితే ఎద్దులతో తిప్పేవాళ్ళు కదండి, అది కూల్ అంటే చాలా అంటే నూనె హీట్ అయితే దాంట్లో ఉండే మినరల్స్ అన్నీ పోతాయి అని అయితే చాలామందికి తెలిసింది. ఇప్పుడు మనం ఇదైతే ఒక మిషన్, అప్పుడు దీన్ని దీనికన్నా ఎద్దు ఇంకా అసలు తిరిగింది. ఓకే, ఇప్పుడు ఉండే పరిస్థితులు ఇటు వరకు అంటే మనకు పని వర్క్ చేస్తాం చాలా మంది దొరికేవాళ్ళు. అవును, ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి కూలికి మనం ఇవాళ మనకు తట్టుకునే పరిస్థితి లేదు. ఓకే, మనం సొంతంగా చేయాలంటే ఎన్ని వ్యవసాయం చేయటం, ఈ ఆవును యుద్ధం వేసుకొని ఎన్ని చేయడం కుదరదు. అవును, అవన్నీ మనకు ఒకే ఆయిల్ బిజినెస్ కావాలి. ఓకే, ఆయిల్ బిజినెస్ కావాలంటే ఇక్కడ ఏరియా మనకి సాల్దు. ఓకే, అందుకని ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ ఓకే స్లోగా తిరుగుతుంది కాబట్టి మనం కొద్ది టైంలో ఇది చేసుకోవచ్చు కాబట్టి స్లోగా ఉంటుంది వెయిట్ రాదు కాబట్టి దీన్ని ఎంచుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి రోజుకి దీన్ని ఎంత వేసుకోవచ్చు? దీంట్లో రోజుకి వచ్చి 70 కేజీలు ఓకే పప్పు వాడుకోవచ్చు. 70 కేజీలు అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే 3 కేజీలు వేస్తే 1 లీటర్ శనగ నూనె వచ్చింది, 70 కేజీలు వేస్తే ఉంటుంది. ఇప్పుడు చాలామంది పల్లెటూరులో ఉండండి లేకపోతే మా వీడియోలు చూసే చాలామందికి అయినా సరే ఒకేసారి 5-6 లీటర్లు అయితే తీసుకోలేరు కదా, మరి అలాంటి వాళ్ళకి పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు ఫోన్ చేస్తే మేము కాంట్రాక్ట్ చేసుకుని మేము తీసుకోవాలి. మీరు అయితే కావాలంటే కూడా సప్లై చేసే అవకాశం, ఎప్పటికప్పుడే తాజాగానే మేము చేసుకుంటాం, తాజా చేసే ఇచ్చేస్తాం అంతేగాని. ఓకే, నిలబెట్టుకుని ఓకే, ఇప్పుడు మనం తీసాం సార్, ఇప్పుడు అది వచ్చిన దానికి ఏమైనా ఫిల్టర్లు అవి ఉంటాయి కదా, మీరు అలా దాని అందరికి అదే దిక్కన దీపండి. ఒక రోజు అట్టు పెట్టుకుంటే క్వాలిటీ చేస్తాం. నిల్వ ఎన్నాళ్ళు ఉంటుంది ఇది? దీనికి ఏమైనా కెమికల్స్ ఏం కలపరు కదా మీరు? మాకైతే 6 నెలలు అని చెప్తున్నారండి. ఇంకెక్కువ ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది నిల్వ, ఎక్కువ ఉంటుంది నిల్వ. ఓకే అండి, ఎందుకంటే అక్కడ బాటిల్స్ ఉన్నాయి. అప్పుడు ఏంటంటే టెస్టింగ్ పెట్టాము. ఓకే, మనకి ఏం చెడిపోలేదు, పరిశోధన కూడా చేస్తారు. ఎందుకంటే ఒక పక్కన పడేసుకుంటే దానికి ఏదో దాని పని వచ్చేసుకుంటుండే ఏంటనేది. ఓకే,
అప్పుడు మాస్టర్ గారు పెట్టించారు నువ్వుల నూనె, అంత క్లియర్గా ఉంది, బాగుంది. అవును, ఇప్పుడు సుబ్బారావు గారు మనం ప్రధానంగా చూసాం కదా, ఇప్పుడు చెక్కగా గానుగులో ఇప్పుడు మనం వేంజనగపప్పు వేస్తే వేంజనగలోంచి మనం నూనె వస్తుంది, అలాగే దాంట్లో చెక్క అనేది మిగిలిపోద్ది కదా. ఇప్పుడు మరి వాటిని ఏం చేస్తారు మీరు, లేకపోతే వాళ్ళకి ఇచ్చేస్తారా? వాళ్ళు కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తామండి, మాకు కావాలంటే మాకు ఇచ్చి మేము తీసేసుకుంటాము. ఓకే, మేము తీసుకునే దానికి మా ఆవులకి గేదలకి మేము పెట్టుకుని ఉంటాము. ఓకే, పక్క ఉంటే వాళ్ళు కొంత కొనుక్కి వెళ్తుంటారు. ఓకే, ఇంకా ఎక్స్ట్రా మిగిలింది మా వరిచాలలో వేసుకుంటాం. వరిచాలలో ఎటువంటి సార్ నాకు అర్థం కాదు, నైట్రోజన్ ఎక్కువ ఉండుతుంది. ఓకే, వేరుశనగలో నైట్రోజన్ ఉండి, ఓకే, దీంట్లో కాల్షియం ఎక్కువ ఉండి, ఓకే, దీంట్లో పొటాషు జింకు లాంటివి ఉండి, ఇది కొబ్బరిలో, ఓకే, దీంట్లోనే ఏదో కొద్దిగా ఉండి, అందుకనే ఎక్కువగా చేస్తుంటామండి. ఓకే అండి, ఆవు నూనె సల్ఫర్ అట్లా ఉండి. ఓకే, ఇప్పుడు మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేసుకుంటూ అలాగే చెక్క గానుగను అయితే తీసుకున్నారు, అంటే అసలు మీ చెక్క గానుగలో రావడానికి మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేయడం? ముందు ఆర్గానిక్ వ్యవసాయం కాబట్టి, అంటే కెమికల్ ఫుడ్డే కాబట్టి మనం ఆర్గానిక్ వ్యవసాయం ఆ రోజు వెంటనే స్టార్ట్ చేసాం. ఓకే అండి, ఇప్పుడు మీరు ఈ మిషన్ తీసుకొస్తానికి కానీ దీనికి కానీ చాలా ఇబ్బంది పడి ఉంటారు, అసలు అది ఎట్లా చేసి ఉంటారు ఏంటి? నాకు ఈ రైస్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ కనపడ్డారండి, వాళ్ళు ఆర్గానిక్, ఓకే, ఆ చెక్క గానుగ మనం చూస్తానికి వెళ్ళాము. ఓకే, అట్లా ఫోన్లు చేసుకుంటే వాళ్ళకి బలంతా ముందు ఒక కట్ట తీసుకున్నారు మన రైస్. ఓకే, కట్ట తీసుకున్నా వాడిన తర్వాత మళ్ళీ వేరే రెండు కట్టలు అటప్పుడు ఐదారు కట్టలు వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఇలా హైదరాబాద్ మేము 12-13 కట్టలు అమ్మగలుగుతున్నాం. ఓకే, ట్రాన్స్పోర్ట్ లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వాళ్ళకి. ఓకే, అప్పుడు ఏంటంటే దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే మనకి మన కట్ట లేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అదే రైస్ కెమికల్ నుంచి తెచ్చుకుంటున్నారు, వేరే షాప్ నుంచి తెచ్చుకుంటున్నారు. వాళ్ళు అది తింటున్నారు ఇది తింటున్నారు కాబట్టి వాళ్ళకి డిఫరెన్స్ వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే, మనం ఏం చేస్తున్నాం అనేది, వాళ్ళు ఎవరు వచ్చి మన దగ్గర ఇంతవరకు ఎవరు చూడాల. ఓకే, చూడమంటాం కానీ సూచన సర్టిఫికేట్ ఉండా ఏం కాదు. ఓకే, ఇక్కడ మనకేంటంటే అక్కడ వాళ్ళు రెగ్యులర్గా ఏం తింటున్నారు తర్వాత మిగతా అందరూ ఏం తింటే డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే, మీరు కాంట రైస్ కూడా సప్లై చేయగలరు? రైస్ బాగా సప్లై చేస్తున్నాం అండి. ఓకే, నేను చాలా బొంబాయి దాకా వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఢిల్లీ. ఓకే, అయితే మీరు ఆర్గానిక్ గా చేసుకుంటున్నారన్నమాట. మాకేంటంటే ఇప్పుడు నేను మొదలు పెట్టిన 2 సంవత్సరమే. ఓకే, మన డివిజన్ కి ఉత్తమ రైతు అవార్డు వచ్చింది అగ్రికల్చర్ కి. ఓకే, సత్యప్రసాద్ ద్వారాగా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇయర్ మనకి సుప్రీం కోర్టు న్యాయమూర్తి ద్వారాగా మన గుంటూరు లాంగ్ ఫామ్ వాళ్ళు తీసుకెళ్లి అక్కడ అవార్డు చేసుకున్నాం. ఓకే అండి, కంగ్రాచులేషన్స్. తర్వాత మా మాస్టర్ గారు, ఓకే, మా కొంచెం హై స్కూల్ మాస్టర్ గారు, మా శిష్యుడు ఎంత మంచి ఆహారం అందిస్తానని చెప్పేసి ఆయన కూడా సన్మానం చేసుకున్నారు. ఓకే సార్, అది అదే మా ఆనందం. ఓకే అండి, అంత తప్ప వేరే మేమేం కోరుకోవట్లేదు. అందరూ ప్రకృతిలో పండించిన ఆహారం తిని స్వచ్ఛమైన ఆయిల్ వాడుకుని వీలైతే ఆర్గానిక్ ఆయిల్ కూడా వాడుకుంటే ఇంకా చాలా మంచిది. ఓకే, వీటిలో అన్ని కెమికల్ పెద్ద కలవండి. ఓకే సార్, వేరుచన తప్పక మిగతా అన్ని ఇప్పుడు ఏంటి న్యాచురల్ గా ఉంటాయి. ఈ నువ్వులు కూడా ఎంత వండితే సన్ఫ్లవర్ కూడా న్యాచురల్ గా ఉండింది మించుగా. అవును సార్, ఎక్కువ కెమికల్ ఇది ఎక్కువటే. ఓకే సార్, ఇప్పుడు మరి ఒకవేళ ఏం జనగ మన దగ్గర ఏం జనగ పండించేటటువంటి ఆర్గానిక్ రైతులు కూడా ఉంటారు కదా? ఉంటారు. ఇప్పుడు మరి కొంతమంది ఏంటంటే ఆర్గానిక్ నూనె వాడాలనుకుంటారు, మరి వాళ్ళకి కూడా మీరు ఏమైనా సప్లై చేయగలరా? ఆర్గానిక్ పప్పు మీరు నా దగ్గర అందుబాటులో ఉంటే సప్లై చేస్తానండి. ఓకే, అంతేగాని సప్లై చేస్తా ఆర్గానిక్ నూనె అని మనం ఈ నూనె నేర్పండి. ఉంటేనే నేను సేమ్ చూస్తేనే నేను తీసుకోగలుగుతా. ఓకే అండి, ఆ సేమ్ కూడా చూడపో నేను తీసుకోలేను. లాస్ట్ ఇయర్ ఆయన దగ్గర తీసుకున్న అంజయ్ గారు అని ఆయన మనకి నగర మండలం తెలుసు అందరికి, ఆయన దగ్గరే తీసుకున్నాం. మేము ఇంట్లో వాడాము, ఇద్దరు ముగ్గురికి ఇస్తే ఇచ్చాము, ఎక్కువకి ఇవ్వాలి ఇవ్వాలి. ఓకే అండి, మా ఆయన ద్వారా ఒక 10 బస్తాలు బయటకు అమ్మాం. ఎందుకంటే సేను చూసాము, దాని కాయలు కోపించింది మేమే, ఆ తీరు కాయలు తీరు కానీ దేని కానీ టేస్ట్ కానీ అన్నీ బాగున్నాయి. ఓకే అండి, అందుకని మేము సాధ్యమైతేనే ఇవ్వగలుగుతాం ఆర్గానిక్, లేకపోతే స్వచ్ఛమైన ఆయన. ఓకే అండి, అయితే మీరు ఆర్గానిక్గా కూడా ఈ మిషన్తో పాటు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ చాలామందికి అయితే మొత్తం సలహాలు సందేహాలు ఇస్తూ మాత్రం మీరు ఈ మధ్య న్యాచురల్గా మెడిసిన్ కూడా తయారు చేస్తారు అని చెప్తున్నారు. మెడిసిన్ అన్ని మేమే తయారు చేసుకుంటామండి మీ పొలాలకు. ఇక్కడ ఉండి అంటే అన్ని రకాలు, ఒక రకం కాదు అన్ని రకాలు, అటు ఆర్గానిక్ మెడిసిన్ కానీ లేకపోతే న్యాచురల్గా మెడిసిన్ కానీ, ఓకే, ఈ ఆయిల్స్ కానీ అన్ని అన్ని రకాలు, ఆకులతో ఉంది, చెక్కలతో ఉంది, ఆవుమూత్రంతో అన్ని మేమే తయారు చేసుకుంటాం. ఓకే సార్, దోమమందు కావాలంటే వాళ్ళు వేలు వేలు పెట్టాలి, ఏ కంపెనీ బాగా చేసేది ఏ కంపెనీ బాగా చేసేది అని ఎన్నో తలకాలు బాధపడటం అవసరంలా. అవునండి, మేము అవసరమైతే కాళ్ళకెళ్ళి కత్తి తోటి కట్టు కోసుకొచ్చి దంచి కాసామనుకో 3 రకాలు పోతాయి. ఓకే, వేరు పురుగు పోయితే, మువ్వు పురుగు పోయితే, దోమ పసదోమ పోయితే, పచ్చ పురుగు పోయితే ఎన్ని రకాలు పోతాయి. ఓకే సార్, దాంట్లో సింపుల్గా అదే మెడిసిన్ అనమాట. దాని గురించి మనం ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం, మీరు చెప్పిన దోమమందు గురించి. అలాగే ఇప్పుడు మీరు మా బయట మార్కెట్లో దొరికే నూనెకి మీరు ఈ చెక్క గానుగ నుంచి తీసే నూనెకి తేడా ఏంటో ఒక మినిట్లో చెప్పగలరా? చెప్తానండి. చెప్పండి. ప్యాకెట్ నూనె అయితే అది ఆయిల్ లేదు, దాంట్లో ఆయిల్ లేదు. ఓకే, అది కెమికల్ నూనె అని చెప్పేసి అందరూ చెబుతున్నారు, మనం చెబుతున్నాం. ఎట్లా వచ్చింది అనేది అది వేరే విషయం. ఓకే, వేరే విషయం అంటే అది దాంట్లో ఆయిల్ లేదని లెక్క, ఏదో ఫ్లేవర్ కలుపుతారు.
ఓకే అది పక్కన పెట్టండి. దీనికి ఇప్పుడు ఏంటంటే మన ఐరన్ గానికి మన గానికి తేడా డిఫరెన్స్. ఓకే దీంట్లో ఏంటంటే అది వచ్చింది నేనే నేను కాదంటలేదు, కానీ దాంట్లో ఆయిల్స్ పోషకాలు చచ్చిపోతాయి. అవును దీంట్లో చచ్చిపోవు. ప్యాకెట్ నూనె అయితే వాడద్దు. ఓకే వాడితే అది వాడండి లేకపోతే ఇది వాడండి. ఓకే ఇది వాడలేని వాళ్ళు అది వాడుకోండి. ఓకే అండి అంతేగాని ప్యాకెట్ నూనె వాడుకొని ఆరోగ్యం చెడగొట్టుకుంటే ఓకే మనం చేసేది ఏమి లేదు. ఓకే వచ్చిన తర్వాత ఆ రైస్ తింటే బాగుపడితే ఈ రైస్ తింటే బాగుపడుతుంది కదా, రాకముందు తింటే అన్నీ బాగుపడతాయి. అవును ఇప్పుడు అలాగే మనతో పాటు నగరం మాస్టర్ ఉన్నారు, ఆయన మాటలో కూడా ఈ చెక్క గాను గురించి ఎప్పటి నుంచో మనకు తెలియజేసింది నగరం మాస్టరే. అలాగే నూనె కూడా మాస్టర్ అయితే మాత్రం వాడారు, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా పంపించారు. మన మాస్టర్ ఉత్తరిచ్చా మాస్టర్ ఉద్యమంలో ఉంటూ ఎలాంటి ఆర్గానిక్ ఫార్మింగ్స్ ఎక్కడున్నా సరే మనకు తెలియజేస్తూ మాస్టర్ కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. నమస్కారం మాస్టర్. నమస్తే. ఇప్పుడు ప్రధానంగా మీకు తెలిసిందే ఈ చెక్క గాను గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు మాస్టర్? ఈ చెక్క గాను అంటే ఈ మేము టీచర్గా చేస్తూ కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేసేవాడిని. అవునండి మీ వీడియో చాలా ఉన్నాయి. మేము నలుగురు బ్రదర్స్, నలుగురులో ఇద్దరు ఎంప్లాయీస్ అయ్యాం, ఇద్దరు బిజినెస్కి వెళ్ళారు. ఉన్న వ్యవసాయం కౌలుకి ఇవ్వడం మొదలుపెట్టాం ఫస్ట్ టైం అది. ఓకే మేము కౌలుకి మేము సొంతంగా చేసుకున్న అన్నాడు దాన్ని గుడుకులు కొట్టలేదండి వాస్తవంగా. మొన్న ఎప్పుడన్నా వెళ్తా అరే ఇది ఏంట్రా గుడుకులు కొడుతున్నారు ఇంకా అనవసరం అది అని ఒక 2 ఎకరాలు మొదలుపెట్టాడు ఇప్పుడు 20 సంవత్సరాల కింద. ఓకే మాస్టర్ అదే మేము ఇప్పటివరకు తింటున్నాం. ఉన్న వాస్తవం ఏంటంటే ఇంతవరకు మా నలుగురు ఫ్యామిలీ మెంబర్స్లో మెడికల్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ నేను ఓకే దాని మీద ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం. ఓకే మాస్టర్ ఆర్గానిక్ వ్యవసాయంలో లాభం పొందలేదు, నేను నష్టం పొందలేదు, బ్యాలెన్స్ అయ్యాను వాస్తవం చెప్పాలంటే. ఓకే అది అనుభవం లేకనే ఉండి రకరకాల కారణాలు అవన్నీ. సరే ఇప్పుడు ఈ ఆయిల్స్ అడుగుతున్నారు. మేము బయట మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇట్లాగే ఈ ఆయిల్ కాదు ఆయిల్ అని రకరకాలుగా చెప్తూ ఉండేవాళ్ళు. ఓకే మాస్టర్ అది చెప్పే టైంలో ఈ సుబ్బారావు గారితో నాకు 5-6 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. మరి మన సర్కిల్లో ఎవరైనా తెస్తే బాగుంటుంది ఎవరైనా లేదా రైస్కి ఏంటి అని నేను తీసుకొస్తాను మేడం మంచిదండి చాలా మంచిది తీసుకురమ్మని చెప్పాం. తీసుకొచ్చారు. అప్పటి నుంచి నేను ఇప్పటివరకు అదే నేను ముడి సరుకు తీసుకురానివ్వండి నా దగ్గర ముడి సరుకు లేదా నేను ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఏమున్నాయండి ఫలానా ఉన్నాయా లేదా ఎప్పుడు రమ్మంటారు ముందే అడిగి ముందే ఆయన పర్మిషన్ తీసుకుని ఆ టైము ఆ సరుకు చూసుకుని నేను వస్తూ ఉంటాను. మేము మొన్న ఈ మధ్య ఏదో ఆయిల్ కావాలి ఇంట్లో కొబ్బరి నూనె కావాలి ఇది ఉసిరికాయలు వేసి కాయాలని చెప్పి ఇంట్లో అంటే నేను తెస్తాలేను 2 రోజులు ఆయన దగ్గర లేవు ఇంకా మొన్న ఇంట్లో కొట్టాలంటే టైం పడుతుందంటే కొనుక్కొచ్చేసారు 1 లీటర్. ఓకే మాస్టర్ 2 డబ్బాలు 250 300. ఓకే సుబ్బారావు గారి దగ్గర 300. నేను చెప్పాను ఒక్కరోజుకి ఆగలేకపోయారు ఏంటి ఒక్కరోజు నేను ఆగమంది ఇది రిటర్న్ చేయండి ఇంకా వేరే సరుకులు తెచ్చుకోండి అని చెప్పని సుబ్బారావు గారి దగ్గర తీసుకొచ్చి ఆ ఆయిల్ కాయటం జరిగింది. అది కాసి వాడటం వలన ఇంట్లో కూడా ఉపయోగం ఉంది అన్నారు. ఓకే నెక్స్ట్ ఇంతకుముందు ఇప్పుడు సుబ్బారావు గారి దగ్గరికి వచ్చినప్పుడు మేము కొబ్బరి నూనె వాడుతున్నామండి కొబ్బరి నూనె మాకు ప్రోటీన్ చాటం లేదు. ఓకే కొబ్బరి నూనె మంచిదే అన్నారు కానీ ఎట్లాంటి కెమికల్ లేదు. కెమికల్ లేదంటే కొబ్బరి నూనె కొబ్బరి చిప్పలకి అసలు కెమికల్ వాడాల్సిన అవసరం లేకుండా వచ్చేటువంటి ఆయిల్ అది అదే ఒక రకంగా చెప్పాలంటే ఆర్గానిక్ అనే చెప్పుకోవాలి దానికి మాకు చాలట్లేదు. ఇదే విషయమే నేను బయటకు వెళ్ళినప్పుడు ఎవరిని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు వ్యవసాయం వ్యవసాయం పనులు చేసేవాడికి కొబ్బరి నూనె ప్రోటీన్స్లో చాలట్లేదు అంటే అది వాళ్ళకి ఆ చాలదు ఆ బలం చాలదు. ఓకే ఎంప్లాయీస్కి ఆ ఆఫీస్లో కూర్చొని చేసేవాళ్ళకి కొబ్బరి నూనె చాలా మంచిది మీరు తీసుకొచ్చారు కదా ఈ 4 లీటర్ల ఆయిల్ మీ ముందే పట్టారా అని అడిగారు వాళ్ళు. ఓకే మాస్టర్ మా ముందే పట్టడం ఏంటన్నాను కాదండి మేము ఆయిల్ ఇస్తే లేదా కొబ్బరి చెప్పులు ఇస్తే ఆయిల్ ఇవ్వటం లేదా ఇట్లా జరుగుతుంది ఆల్రెడీ తీసి ఉంటుంది వాళ్ళ దగ్గర. అవును రకరకాల ఇంతకుముందు మేము చూసేవండి అట్లాగూ. ఓకే మాకు ఆయన మీద కాన్ఫిడెన్స్ అవనండి లేదు మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన ఫోన్ నెంబర్ ఇస్తారు దీంట్లో. ఓకే మీరు ఫోన్ చేసి మీ దగ్గర ముడి సరుకు ఉంటే తీసుకెళ్ళండి నేను చెప్పింది అదే లేదంటే ఆయన దగ్గరే ముడి సరుకు ఉంది. ఓకే మీరు బయట ఎక్కడన్నా కొనుక్కోండి లేదా ఆయన దగ్గర ఆ రేట్ అడగండి మీ ముందే వేసేస్తాడు ఆయన ఎంత ఆయిల్ వస్తే అంత అంటే మార్కెట్ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఇవాళ 330 రూపాయలు ఉందండి బయట వేరుశెనక్కాయలు పప్పులు. ఓకే మాస్టర్ సరే వీళ్ళు ఎక్కువగా తెప్పిస్తారు కాబట్టి ఇంకా 10 రూపాయలు తక్కువకి ఇస్తారు అది వేరే విషయం. 3 కేజీలు పప్పులు పట్టిస్తే 1 కేజీ ఆయిల్ వస్తుందండి సుమారు 100-200 గ్రాములు అటు ఇటుగా. ఓకే మరి బయట మార్కెట్లో ఒక ప్యాకెట్ కొనేదానికి మనం పట్టించేదానికి 2 కేజీలు నూనె వస్తుంది బయట అయితే. ఓకే సుబ్బారావు గారి దగ్గర కొనే ఆయిల్ కంటే బయటకు వెళ్తే 2 కేజీలు వస్తుంది వస్తుంది మరి అదంతా కెమికల్ పూర్తిగా కెమికలే అంటే ఆయిల్ కెమికలే కాదు ఉప్పులే కెమికల్ అది పక్కన పెట్టండి ఆ వచ్చే ఆయిల్లో మళ్ళీ ఇంకా దానికంటే తక్కువ ఖరీదు కలుపుతున్నారండి. అది ఏది కలుపుతున్నారు పత్తి నూనె కలుపుతున్నారా లేదా ఇంకేది కలుపుతున్నారా అది వేరే విషయం. ఓకే అది వర్కౌట్ అవ్వదు కదండి. అవును
కాబట్టి ఇంకోటి ఇది చక్కగానుగ అంటే కొంచెం స్లోగా తిరుగుతుంది. ఓకే, ఎప్పుడైనా మనం ఇంట్లో చేసుకునే పదార్థం వేడి ఎక్కువైన కొద్దికి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ తగ్గుతాయి. ఐరన్ గానుగలో వేడి ఎక్కువ ఉంటుంది, అవును, ఆ ఆయిల్లో కూడా ప్రోటీన్స్ తగ్గుతాయి. మరి ఇక్కడ ఆయిల్ 300 పడుతుంది నాకు, నేను వేరే చోటకి వెళ్ళిన ఐరన్ గానుగలో అదే రేటు పడుతుంది. ఒక రోజు వేస్ట్ అయినా ఒక పూట టైం వేస్ట్ అయినా నేను దగ్గరకు వచ్చి కావలసిన సరుకు తీసుకుని నా ముందే పట్టించి నేను తీసుకెళ్తున్నాను, కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నాకు వీలు పడినప్పుడు రేపు 2 లీటర్లు కావాలండి మీరు ముందు పట్టించినా సరే మీ దగ్గర ఉన్నా సరే అని నేను ఆర్డర్ అయితే చెప్తున్నాను. ఆ విధంగా తీసుకెళ్తా ఉంటాం జరుగుతుంది. ఇప్పుడు వరకు అయితే అది జరుగుతుంది. మాస్టర్, మీరు అంతకుముందు కూడా మాములు వాడారు కదా, మీకు ఈ నూనెకి బయట మార్కెట్లో ఉన్న నూనెకి ఎలా అనిపించింది మీకు తేడా తెలుస్తుంది అండి? అది ఓకే, ఆయిల్ ముందు ఫస్ట్ తిరగమూతలు వేసేటప్పుడే పక్కింటి వాళ్ళకి కూడా తెలుస్తుంది ఆయిల్ వాసన అంత ఫస్ట్ అది గుర్తుపెట్టేది. ఓకే, రెండోది ఈ ఆయిల్ మూకుట్ల కానీ పొంగుతుంది. ఓకే, అసలు ఆ మూకుట్లో వేసింది అసలు ఉడికిందో కూడా తెలియదు, పొంగుతుంది. ఇది మంచిది కాదన్నారు ఇంట్లో, అదేంటి మంచిది కాదేంటి పొంగుతుంది, కాదు మీరు దాంట్లో ఏదైనా అపకదీసి చూసుకోండి అని చెప్పిన తర్వాత ఆ వండినటువంటి ఆహార పదార్థం కానివ్వండి ఆ వాసన కానివ్వండి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఓకే, కాబట్టి అక్కడి నుంచి ఇంట్లో కూడా ఫస్ట్ ఇష్టం లేనటువంటి వాళ్ళు కొద్దిగా ఇది మళ్ళీ మిగతా ఇది మిక్సేషన్ చేసి ఇంట్లో మా ఇంట్లో కూడా అదే కంటిన్యూగా వాడుతూ దొరుకుతున్నాం. ఓకే, దీని మీద కాన్సన్ట్రేషన్తో మేము చెప్పుకునే మాటలని మా బంధువులు ఆవిడ ఒక ఆవి 200 సంవత్సరాలు బతుకుతారా అంది. నేను ఎవరికో సప్లై చేస్తుంటాను రైస్ కానీ ఇట్లా ఇట్లా చెప్తా ఉంటాం డిస్కషన్ ఏదో 200 సంవత్సరాలు బతుకుతారా మీరిద్దరు అని అంది. మా చుట్టాలే, నేను చుట్టవే ఆ అమ్మాయి మాట్లాడే చుట్టవే ఆ అమ్మాయికి దగ్గర బంధువు అంది. ఓకే, అదేంటి అట్లా అడుగుతున్నావు? బతికిన వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళకుండా సార్ నాది అది కాన్సెప్ట్. ఓకే సార్, నేను మెడికల్ షాప్లో 1000 రూపాయలు ఖర్చు పెట్టకుండా ఫుడ్ రూపంలో 1000 రూపాయలు దీనికి ఖర్చు పెడతాను పర్ మంత్. ఓకే, నా కాన్సెప్ట్ అయితే ఇది చూసిన వాళ్ళు కానీ విన్నవాళ్ళు కానీ మీరు పెట్టే ఖర్చు మెడిసిన్కి కాకుండా ఈ విధంగా 1 రూపాయి పెంచే అవుతుంది ఖర్చు పెట్టండి, అందరూ ఇంటింట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారని నా మనవి. ఓకే మాస్టర్, ఇప్పుడు ఇంకా లాస్ట్ ఏంటంటే మీరు మన వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకున్నారు ఈ చెక్క గానుగ గురించి? ఇప్పుడు పచ్చడి సీజను. ఓకే, నేను చెప్పాను మొన్న 10వ తారీఖు కల్లా రెడీ చేస్తానండి నువ్వుల నూనె, పొట్టు తీసిన నువ్వుల నూనె. ఓకే, బయట మీరు ఎప్పుడైనా సరే ఏ షాపుకైనా వెళ్ళి నువ్వుల నూనె అడగండి, మీరు ఇంట్లో వండుకుంటాను కదా దీపారాధన, రెండే అడుగుతారు అక్కడ. అవును సార్, అవును, దీపారాధన అంటే అతి తక్కువ కరెక్ట్ చీఫ్ అండ్ బెస్ట్. ఓకే, ఎక్కడ తక్కువైతే అక్కడ వినియోగదారుడు, ఎక్కడ తక్కువైతే అక్కడికి వెళ్ళిపోయేది. అది దాంట్లో ఎంత మంచి విలువ పోషకాలు ఉన్నాయి విలువలు ఉన్నాయి అది. అవును సార్, సార్ నేను ఆ ఉద్దేశంతో చెప్పాను, పప్పులు కూడా తెప్పించి అట్టు పెట్టారు. ఓకే సార్, సీజన్ కాబట్టి సీజనల్గా మీకు అవసరమైన నూనెలు ఎప్పుడైనా ముందు కాంటాక్ట్ చేసి తీసుకెళ్తే బాగుంటుందని నా మనవి. ఓకే అండి, ఇక్కడ ముడిసరుకు దొరుకుతుంది, అది ఫెచ్చింగ్ ఏంటంటే పల్లెటూరే కదా, అక్కడ దొరుకుతాయి అనుకో అక్కర్లా, ముందు ఫోన్ చేయండి. ఓకే, దొరుకుతాయో దొరకవా, మీ దగ్గర ఫలానా వెరైటీ ఉందా లేదా, లేదు మీ చేలో పండిని బ్రహ్మాండంగా తెచ్చుకోండి పట్టిస్తారు. ఓకే, మీ ముందే పట్టిస్తారు, దాంట్లో ఎలాంటి కెమికల్ కలవదు, మీరు కొలత చూసుకున్నా అట్లాగే ఉంటుంది. ఓకే, దానికి మీరు ఎవరైనా యాక్సెప్ట్ చేయవచ్చు, దాని గురించి ఆక్షేపణ లేదు. ఓకే అండి, ఓకే, ఓకే, ఇదండి ఈరోజు వీడియో. అలాగే మనం నేటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం అంతా కూడా నూనె వాడకం ఎక్కువైనప్పటికీ దాంట్లో ఏముందో ఏందో తెలియదు. ఇప్పుడు మనం చూసినట్టు మాస్టర్ కానీ మన సుబ్బారావు గారు కానీ ఇప్పుడు మనం అసలు రా మెటీరియల్ అంత రేటు ఉన్నప్పటికీ మనకు మార్కెట్లో అయితే దానికంటే సగం రేటుకే మనకైతే ఆ వస్తువు అయితే దొరకడం జరుగుతుంది. ఇప్పటికైనా గ్రహించి మనమైతే మాత్రం ఇలాంటి చెక్క గానుగని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే నువ్వు తోడుగా.